భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భావం జరిగిందని తెలుపుతూ పశ్చిమ గోదావరి జిల్లా చీలుగుమిల్లి మండల కేంద్రమైన న్యూ డెమోక్రసీ కార్యాలయ స్థలంలో సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భావ జెండా ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది। ఈ సభలో నాయకులు మాట్లాడుతూ నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసం సమసమాజ నిర్మాణం కోసం ప్రజలు ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు అర్జా ధర్మారావు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కమ్యూనిజం అవసరమన్నారు। కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన ఉండి నీతి నిజాయితీతో పోరాడుతుందన్నారు। నేడు పాలకవర్గ పార్టీలు పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నాయన్నారు। సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలను దోచుకుంటున్నాయని అన్నారు। ప్రజల సమస్యల పరిష్కారానికై సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉద్యమిస్తుందన్నారు। సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ స్ఫూర్తితో న్యూ డెమోక్రసీ పని చేస్తుందన్నారు। ప్రజా పంద పోరాటం ద్వారానే ఈ ఉద్యమం విస్తరింపబడినప్పుడు ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఐ ఎంఎల్ పార్టీ ఆవిర్భవించి నేటికి 53 సంవత్సరాల కాలంలో అనేక రైతు పోరాటాలు కూలి పోరాటాలు ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవల ప్రపంచవ్యాప్తంగా పెద్దెత్తున కరోనా ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో ఇవల సిపిఎంఎల్ ఆవిర్భావం రోజు కూడా నేడు పార్టీ జెండాని ఆవిష్కరించి పార్టీ జెండా యొక్క జెండా స్ఫూర్తితో ఇవల ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని పార్టీ భావించింది। ఆ నేపథ్యంలో ఇవాళ జీలుగుమెల్లి సెంటర్ మండల కేంద్రంలో జెండా ఎగరవేసి ఆ సందర్భంగా ఇవాళ సిపిఎంఎల్ ఆవిర్భావం యొక్క ఉద్దేశం ఇవాళ భూమి లేనటువంటి పేదలకి భూమి కావాలని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ అనేక సమస్యలు ఏదో ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు కానివ్వండి లేదా కార్పొరేట్ రంగం ఇవాళ భారతదేశంలో స్వారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్పొరేట్ వ్యాపార రంగానికి కార్పొరేట్ దారులకు వ్యతిరేకంగా ఇవాల పెద్దెత్తున ఉద్యమించాల్సినటువంటి ఆవశ్యకత ఇవాల పార్టీపై ప్రజలపై పడింది। అందుకనే ఇవాల 53 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇస్తున్నటువంటి పిలుపు ఇవాల నేడు ప్రజా పోరాటాల ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు పోరాడలేనిటటువంటి సమయంలో ఇవాళ బూర్జవ రాజకీయ పార్టీలన్నీ పాలక పక్షాలన్నీ కూడా ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ ఓట్ల వ్యాపారం ద్వారా ఇవాళ పరిపాలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి। ఇవన్నీ కూడా నీటి మోటార్ లాంటివి ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టేటువంటివి వీటన్నిటికీ వ్యతిరేకిస్తూ ఇవాళ విప్లవ పోరాటాలని ఉధృతం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భావించి ఇవాళ ప్రజలందరూ కూడా విప్లవ పంద ద్వారా ప్రజాపంద ద్వారా పోరాటాల్లో పాల్గొనాలని పిలిపిస్తూ ఉన్నది।